smaller length, bigger length. Smaller pencil, bigger pencil. Smaller spoon, bigger spoon. Smaller jar, bigger jar. అంటే ఇది స్మాల్ చిన్నది, ఇది బిగ్ బిగ్ పెద్దది. అలాగే మన ఫింగర్స్లో చూడండి, బిగ్గర్ వన్ స్మాలర్ వన్. అలాగే డిస్టెన్స్ తీసుకున్నాం అనుకోండి, మనం మీటర్స్లో కొలుస్తామా? హైదరాబాద్ టు విజయవాడ, హైదరాబాద్ టు ఢిల్లీ, హైదరాబాద్ టు బెంగళూరు. మనం డిస్టెన్స్ అది మీటర్స్లో కొలుస్తామా? కాదు, కిలోమీటర్స్లో కొలుస్తాము. అలాగే ఇప్పుడు ఒక క్లాత్ తీసుకున్నాం అనుకోండి, క్లాత్ రేట్లా మీటర్స్లో తీసుకుంటాం. అవునా? బిగ్ షర్ట్కి కావాలనుకోండి 2 మీటర్స్, స్మాల్ షర్ట్కి కావాలనుకోండి 1 మీటర్, అంటే మీటర్స్లో తీసుకుంటాం. సపోజ్ ఇది పెన్ ఉందనుకోండి, ఈ పెన్ని మనం మీటర్స్లో చెప్తామా? కాదు. దీని యూనిట్స్ ఏంటి? సెంటీమీటర్స్. సపోజ్ ఇది ఉన్నదనుకోండి, సపోజ్ దిస్ వన్, ఇది సెంటీమీటర్స్లో చెప్తామా? సెంటీమీటర్స్ కంటే చిన్నది ఉంది, అంటే ఇదేంటిది? ఇది మిల్లీమీటర్స్. అంటే ఈ లెంగ్త్లో యూనిట్స్ ఉన్నాయన్నమాట, మిల్లీమీటర్స్, సెంటీమీటర్స్, డెసిమీటర్స్, మీటర్స్, డెకామీటర్స్, హెక్టామీటర్స్, కిలోమీటర్స్, లైక్ దిస్ మీటర్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏంటివి? లెంగ్త్ని కొలవటానికి యూనిట్స్ అన్నమాట. లెంగ్త్, లెంగ్త్ అంటే పొడవు, పొడవును కొలవటానికి ఉపయోగించే యూనిట్స్ అన్నమాట ఇవి. ఓకేనా? అలాగే ఇక్కడ కూడా ఇది 15 సెంటీమీటర్స్ ఉంది, ఇది 10 సెంటీమీటర్స్ ఉంది. ఇక్కడ ఈ స్కేల్ చూడండి, ఈ స్కేల్, ఈ స్కేల్లో 1 నుంచి 45 వరకు ఉన్నాయి. ఏంటి ఇవి? సెంటీమీటర్స్. 1 to 45 సెంటీమీటర్స్ అంటే దీన్ని ఏమంటారు? లెంగ్త్ అన్నమాట. దీన్ని దేంతో కొలుస్తారు? దేంతో మెజర్ చేస్తారు? లెంగ్త్ అంటారు. ఈ మెజరింగ్ని ఏమంటారు? లెంగ్త్. ఓకేనా? అలాగే ఇక్కడ ఇంచెస్ ఉన్నాయి, 18 ఇంచెస్. అంటే ఇవి సెంటీమీటర్స్లో మనం మెజర్ చేస్తే ఇటు సైడ్ వచ్చేసి ఇంచెస్, ఇంచెస్ కూడా వన్ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ లెంగ్త్. అంటే ఇది కూడా ఇంచెస్ని కూడా మనం కొన్ని ఇంచెస్, కొన్ని లెంగ్త్స్ హైట్ కనుక్కోవాలనుకోండి, ఒక 4 ఫీట్స్ అండ్ 3 ఇంచెస్ అంటాం. 4 ఫీట్స్ మీ క్లాస్లో మీరు హైట్స్, మీ చిల్డ్రన్ హైట్ కనుక్కుంటూ ఉంటారు మీరు. అదేంటిది? ఇప్పుడు 4 మీటర్స్ పైన 2 ఇంచెస్, అంటే 4 మీటర్స్ 2 ఇంచెస్ అని రాస్తారు. ఇది కూడా లెంగ్తే, ఇది కూడా లెంగ్తే. మీరు ఎంత హైట్ ఉన్నారు, మీ క్లాస్లో అందరినీ అందరు కొలుస్తూ ఉంటారు, ఎంత హైట్ ఉన్నారు, ఎంత వెయిట్ ఉన్నారు, మీ క్లాస్లో అందరు కొలుస్తుంటారు. ఇది లెంగ్త్ అన్నమాట, యూనిట్స్ ఆఫ్ లెంగ్త్. ఓకేనా? మెజరింగ్ ఆఫ్ లెంగ్త్, మెజరింగ్ ఆఫ్ లెంగ్త్, అసలు లెంగ్త్ని ఎలా కొలవాలి? దీనికి ఒక టేబుల్ ఉంది. ఏంటది? 10 మిల్లీమీటర్స్ చూడండి, దీన్ని ఎలా రాసుకోవాలంటే ఎంఐ మిల్లీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. 10 సెంటీమీటర్స్ 1 డెసిమీటర్. 10 డెసిమీటర్స్ 1 మీటర్. 10 మీటర్స్ 1 డెకామీటర్. 10 డెకామీటర్స్ 1 హెక్టోమీటర్స్.
టెన్ హెక్టోమీటర్స్ 1 కిలోమీటర్. ఇది టేబుల్. 10 మిల్లీమీటర్స్ అంటే స్మాల్, ఇట్ ఈస్ ఎ వెరీ టైనీ మెజర్. ఇట్ ఈస్ వెరీ టైనీ మెజర్. 10 మిల్లీమీటర్స్ 1 సెంటీమీటర్స్. అలాగే మిల్లీమీటర్స్ నుంచి మీటర్స్ వరకు ఎన్ని టెన్స్ ఉన్నాయి? 3 టెన్స్ ఉన్నాయి. అంటే 1 మీటర్ ఇస్ ఈక్వల్ టు 1000 మిల్లీమీటర్స్. సెంటీమీటర్స్ నుంచి మీటర్స్ ఎన్ని టెన్స్ ఉన్నాయి? 2 టెన్స్ ఉన్నాయి. అంటే 1 మీటర్ ఇస్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. అలాగే 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్స్, ఎన్ని టెన్స్ ఉన్నాయి? 3 టెన్స్ ఉన్నాయి. అంటే 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. ఇవేంటివేమి మెయిన్ మెజర్స్ అన్నమాట. జనరల్గా మనం డైలీ యూస్ చేసేటువంటి మెజర్స్ ఇవి. లెంగ్త్ కావాలనుకోండి, ఒక క్లాత్ కావాలి, ఎన్ని మీటర్స్, ఎన్ని సెంటీమీటర్స్. ఒక డిస్టెన్స్ని మనం ఎస్టిమేట్ చేస్తాం అనుకోండి, ఇక్కడ నుంచి విజయవాడ డిస్టెన్స్ ఎస్టిమేట్ చేస్తే, అంటే ఇప్పుడు హైదరాబాద్ టు విజయవాడ ఎస్టిమేషన్ ఎంత ఉంటుంది? డిస్టెన్స్ 275 కిలోమీటర్స్. అంటే ఇది లాంగ్ డిస్టెన్స్ కదా, అందుకే మనం కిలోమీటర్స్లోకి చెప్తాము. స్మాల్, దీని లెంగ్త్ కావాలనుకోండి, దీని లెంగ్త్ కావాలంటే మీటర్స్లో చెప్తామా సెంటీమీటర్స్లో చెప్తాము? దీని మీటర్స్ కావాలంటే. అలాగే ఒక క్లాత్ తీసుకున్నాం అనుకోండి, మీటర్స్. ఒక శారీ లెంగ్త్ కావాలి మనకి, శారీ లెంగ్త్, దాన్ని సెంటీమీటర్స్లో చెప్తామా? కాదు, మీటర్స్లో చెప్తాము, 6 మీటర్స్. పెన్సిల్ లెంగ్త్, దాన్ని ఎన్ని మీటర్స్లో చెప్తామా? పెన్సిల్ లెంగ్త్ ఎంత ఏంటో చెప్తాము, మీటర్స్లో చెప్తామా? చెప్పము, సెంటీమీటర్స్లో చెప్తాము, 15 సెంటీమీటర్స్. అంటే తీసుకున్న ఆబ్జెక్ట్ని బట్టి మనం ఈ యూనిట్స్ని యూస్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు చేంజింగ్ ద యూనిట్స్, అసలు ఈ యూనిట్స్ ఇప్పుడు చెప్పిన దాన్ని యూనిట్స్ అంటారు. చేంజింగ్ ద యూనిట్స్, స్టాండర్డ్ యూనిట్ ఇన్ లెంగ్త్ ఈజ్ మీటర్. సపోజ్ 12 కిలోమీటర్స్ 375 మీటర్స్ చేంజ్ ఇంటూ మీటర్స్ అన్నారు అనుకోండి, చేంజ్ ఇంటూ మీటర్స్. ఇప్పుడు ఇక్కడ ఏమిచ్చాడు, 12 కిలోమీటర్స్. 12 కిలోమీటర్స్ అంటే ఫస్ట్ కిలోమీటర్స్ని మనం మీటర్స్లోకి చేంజ్ చేసుకోవాలి. అంటే 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. అంటే 12 కిలోమీటర్స్ ఇంటూ 1000 ప్లస్ 375 మీటర్స్. ఇప్పుడు ఈ కిలోమీటర్స్ని మనం 1000తో ఇంటూ చేయగలనే ఈ 12 కిలోమీటర్స్ ఏమైపోయినాయి? మీటర్స్ అయిపోయినాయి. చూడండి, 12,000 మీటర్స్ ప్లస్ 375 మీటర్స్ ఎంత వస్తుంది మనకి? 12,375 మీటర్స్. దిస్ ఈజ్ కిలోమీటర్స్ని మీటర్స్లోకి చేంజ్ చేసాం. అదేవిధంగా మీటర్స్ని కిలోమీటర్స్లోకి ఎలా చేంజ్ చేయాలి? సపోజ్ ఇక్కడ చూడండి, 375 మీటర్స్ అంటున్నారు, 1375 మీటర్స్ చేంజ్ ఇంటూ
కిలోమీటర్స్. ఎలా మీటర్స్ కదా, 1000 meters is equal to 1 kilometer. Then 1375 meters, how much? అంటే డివిజన్, 1375 డివైడెడ్ బై 1000. ఇప్పుడు ఇక్కడ డినామినేటర్లో డెసిమల్స్ కదా, 1000 అనేది డెసిమల్ పాయింట్స్ కదా. అంటే 1000లో ఎన్ని జీరోస్ ఉన్నాయి, 3 జీరోస్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, రైట్ నుంచి లెఫ్ట్కి 3 డిజిట్స్ మనం కౌంట్ చేసుకోవాలి. ఎలాగో చూడండి, 1 2 3 కీప్ ద పాయింట్. ఎందుకు ఇక్కడ ఎందుకు పాయింట్ పెట్టాలి, ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి, 1000లో 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి రైట్ నుంచి 3 డిజిట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఒక పాయింట్ పెట్టుకోవాలి, డెసిమల్స్ అన్నమాట. అర్థమైందా? అంటే ఇప్పుడు మనం దీన్ని ఎలా రీడ్ చేయాలి, 1.375 kilometers. అంటే మనం ఇక్కడ 1375 meters ఏం చేసాం, మనం కిలోమీటర్స్లోకి మార్చుకున్నాం అన్నమాట. కిలోమీటర్స్లోకి మార్చుకున్నప్పుడు అక్కడ మనకి పాయింట్ వచ్చింది. అంటే 1.375 kilometers. ఇలా మనం యూనిట్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఒక యూనిట్స్లో నుంచి ఒక యూనిట్స్కి, ఒక యూనిట్స్లో నుంచి ఒక యూనిట్స్కి మనము చేంజ్ చేసుకోవచ్చు. హౌ మెనీ 200 meters ఆర్ దేర్ ఇన్ కిలోమీటర్? అంటే కిలోమీటర్లో, ఒక కిలోమీటర్లో ఎన్ని 200 meters ఉన్నాయి అని అడుగుతున్నాడు. అంటే ఎన్ని 200 meters ఉంటాయంటే ఎట్లా, కిలోమీటర్ అంటే ఇక్కడ చూడండి, 1 kilometer అంటే 1000 meters కదా, 1 kilometer ఇస్ ఈక్వల్ టు 1000 meters. అంటే ఈ కిలోమీటర్ని మనం 1000 meters తెచ్చుకుంటే 1000/200, 0000 ఇఫ్ 2 × 5 times. ఎన్ని ఉన్నాయి 200 meters, 5 ఉన్నాయి. ఇక్కడ ఎన్నున్నాయి 200 meters. హౌ మెనీ 200 meters ఆర్ దేర్ ఇన్ కిలోమీటర్? అంటే కిలోమీటర్ని మీటర్స్లోకి మార్చుకొని అప్పుడు డివిజన్ చేసుకోవాలి. ఎన్నున్నాయి, 8 ఉన్నాయి, 5 200s ఉన్నాయి అన్నమాట. అదేవిధంగా హౌ మెనీ 100 meters ఆర్ దేర్ ఇన్ కిలోమీటర్? 1 kilometer ఈజ్ ఈక్వల్ టు 1000 meters. అంటే 1000/100, 0000 ఈజ్ ఈక్వల్ టు 10. 1000s ఉన్నాయి అన్నమాట, ఇక్కడ 1000s ఉన్నాయి. అదేవిధంగా హాఫ్ కిలోమీటర్, ఒక కిలోమీటర్ అంటే 1000 కాబట్టి హాఫ్ కిలోమీటర్ అంటే 1000లో హాఫ్, 500 meters. 1/4, 1/4, 1/4 × 1000. ఈ 4 × 2 × 5 × 0 అంటే 250 meters. 12 kilometers మీటర్స్లోకి, 12 × 1000 ఎంత వస్తుంది, 12,000 meters. అలాగే ఇక్కడ కూడాను మీటర్స్ అంటే 4 kilometers, 500 meters. అంటే దీన్ని డివిజన్ చేస్తున్నాం, 4500 / 1000. అంటే ఎలా తీసుకుంటున్నాం మనం, 4.500 కదా, ఈ 500 ఏంటివి, మీటర్స్ అన్నమాట. అందుకని 4 kilometers, 500 meters. ఇన్ ద సేమ్ వే అదేవిధంగా ఇక్కడ 7 kilometers, 750 meters.
ఇక్కడ మిల్లీమీటర్స్, మిల్లీమీటర్స్ అంటే కూడా 10 మిల్లీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. 22 మిల్లీమీటర్స్ అంటే 22/10 అంటే 2 సెంటీమీటర్స్, 2 మిల్లీమీటర్స్, 2 సెంటీమీటర్స్ అండ్ 2 మిల్లీమీటర్స్. అంటే ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ 2.2, దీని మీనింగ్ ఏంటి, 2.2 అంటే 2 సెంటీమీటర్స్, 2 మిల్లీమీటర్స్. మళ్ళీ నువ్వు ఇక్కడ 20 మిల్లీమీటర్స్ అని వేసుకోకూడదు, 20 సెంటీమీటర్స్ అని వేసుకోకూడదు ఇక్కడ. అర్థమైందా? 20, దీన్ని ఎలా మార్చుకున్నాం మనం, 20 మిల్లీమీటర్స్ ప్లస్ 2 మిల్లీమీటర్స్. 20 మిల్లీమీటర్స్ అంటే 2 సెంటీమీటర్స్ అని అర్థం. ఓకే, అదేవిధంగా ఇది కూడా 75 మిల్లీమీటర్స్. 75 మిల్లీమీటర్స్ అంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్ కదా. అంటే 75 మిల్లీమీటర్స్ హౌ మచ్, అంటే ఎంత వస్తుంది మనకి, 75 mm. అంటే ఇట్లా కూడా రాసుకోవచ్చు, 10 మిల్లీమీటర్స్ అయితే 1 సెంటీమీటర్, 75 మిల్లీమీటర్స్ అయితే హౌ మచ్. అంటే 75/100 ఈజ్ ఈక్వల్ టు 7.5 సెంటీమీటర్స్. అంటే 7 సెంటీమీటర్స్ 5 మిల్లీమీటర్స్ అని అర్థం. 7 సెంటీమీటర్స్ 5 మిల్లీమీటర్స్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి 9 సెంటీమీటర్స్ 5 mm మిల్లీమీటర్స్. 9 సెంటీమీటర్స్ అంటే ఎంత, 9 × 10 + 5 అంటే 90 + 5 95, అంటే 95 మిల్లీమీటర్స్. ఇలా మనం అన్ని యూనిట్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు మనం లెంగ్త్ కనుక్కున్నాము, లెంగ్త్ ఎలా మెజర్ ఎలా చేయాలి, ఎన్ని యూనిట్స్ ఏంటి అవన్నీ కనుక్కున్నాము. అయితే హైట్, మెజరింగ్ ద హైట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇన్ క్లాస్, అది కూడా లెంగ్తే, కాకపోతే దీని యూనిట్స్ వేరే ఉన్నాయి. ఇప్పుడు 30 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 12 inches. 12 inches ఈజ్ ఈక్వల్ టు 1 feet. స్కేల్ ఉంటుంది కదా, స్కేల్ 30 సెంటీమీటర్స్ బిగ్ స్కేల్ ఉంటుంది కదా, 30 సెంటీమీటర్స్ ఉంటుంది, అది ఒక 1 feet అన్నమాట. 1 feet అంటే మనం మనుషుల్ని మెజర్ చేసేటప్పుడు ఎన్ని ఫీట్స్ ఉన్నాయి, మనం హౌస్ని కూడా అనుకుంటాం ఇవి ఎన్ని ఫీట్స్ ఉన్నవి, ఈ హైట్ ఆఫ్ ద రూమ్ ఎన్ని ఫీట్స్, ఈ 12 feet, లెంగ్త్ 11 feet, అట్లా మనం ఫీట్స్లో కూడా చెప్తాం మనం. ఏ హౌస్ కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే హైట్ ఆఫ్ ద పర్సన్ కానీ ఇవన్నీ కూడా మనం ఇంచెస్లో చెప్తాం అన్నమాట. ఓకేనా? ఈ ఇంచెస్ ఏంటంటే 30 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 12 inches, 12 inches ఈజ్ ఈక్వల్ టు 1 feet. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, సోను హైట్ 4 feet, అంటే 1 లైన్ ఇచ్చినప్పుడు దీన్ని ఫీట్స్ అంటారనమాట. 4 feet 11 inches, అంటే మొత్తం ఇంచెస్లోకి రాసుకోవాలంటే 4 × 12 + 11 ఈజ్ ఈక్వల్ టు 59 inches. అలాగే 2 feet 8 inches, అంటే 2 × 12 + 8 ఎంత వస్తుంది, 2 × 12 = 24, 24 + 8 = 32 inches. అలాగే
5 feet అంటే 5 into 12 is equal to 60 inches. 5 feet 11 inches. 5 into 12 plus 11 ఎంత వస్తుంది? 5 12 60 60 plus 11 71 inches. అలాగే 5 into 12 plus 5 5 12 60 60 plus 5 65 inches. ఈ విధంగా మన హైట్ ఆఫ్ ద చిల్డ్రన్ మనం కనుక్కోవచ్చు.